ఖతార్ లో అక్కడి ప్రభుత్వం కొత్త స్టేడియంల నిర్మాణం ఎన్నో హోటళ్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం చాలా భారీ ఎత్తున చేపట్టడం జరిగింది ఇండియా బంగ్లాదేశ్ నేపాల్ కు సంబంధించిన వలస కార్మికులే ఎక్కువగా ఉన్నారు ఎవరు వెళ్ళినా 2 సంవత్సరాల వరకు వెళ్తారు తిరిగి వస్తూ ఉంటారు అక్కడ ప్రతి పైసా పొదుపు చేసి స్వదేశానికి వచ్చి తమ కుటుంబాన్ని సంతోషపెట్టాలనుకుంటారు అలా వచ్చిన వారు ఉన్నారు కానీ రాని వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఆ కోవకు చెందిందే చిట్టాపూర్ గ్రామం జగిత్యాల జిల్లాకు చెందిన సూరకంటి జగన్ రెడ్డి కుటుంబం 2019 లో ఖతార్ వెళ్లి ఇక తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవాల్సిన వ్యక్తి పని చేసే చోట ఒక ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాలకు అక్టోబర్ 3న గత ఏడాది వెళ్లిపోయారు అతనితో పాటు బీహార్ బంగ్లాదేశ్ కు చెందిన కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయారు జగన్ రెడ్డి సతీమణి పావని ఇద్దరు పిల్లలకు దిక్కుతోచని పరిస్థితి అండర్ గ్రౌండ్ పైపుల కొలతలకు సంబంధించిన పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని మాకు సమాచారం వచ్చిందని జగన్ రెడ్డి తండ్రి సైరకంటి రాజారెడ్డి తెలిపారు కంపెనీ ఇన్సూరెన్స్ రావాల్సి ఉందని తెలిపారు రాకపోవడంతో మాకు వయసు అయిపోయినా మేము కూలి పనికి వెళ్ళక తప్పటం లేదని అంటారు తల్లిదండ్రులు ఇప్పుడు ఏడాదిన్నర అవుతుంది ఏడాదిన్నర అవుతుంది ఆ మరి ఎన్ని రోజుల గడవాల గానీ వాళ్ళు పంపించకపోయి రాకపోయి ఏం చేసాడు ఇక మేము చేసే పైతరాలు చేస్తుండ్రు చేసినా గానీ రాకపోయి మరి ఎట్లా వెళ్తుంది మీరు కూడా పోతుర్రా పని పనికి పోతాం మేము నిన్ను కూడా పోతాం పోతా అందరం పోతాం పనికి ముగ్గురం పోతాం అప్పుడే గానీ వెళ్తుంది వెళ్ళదు మరి ఎక్కడికి వెళ్తుంది పోయిన తర్వాత అక్కడికి చేసుకుంటున్న క్రమం లోపల కంపెనీ నచ్చలేదు నేను ఇంటికి పోతాని తరాచు పెట్టుకుంటే వాడు కంపెనీ కూడా ఏం చేసినట్టే అది పడదాక ఆ మనిషి డ్యూటీ కాదు అది ఆ డ్యూటీ కాక వీడి డ్యూటీ ఏంటంటే సైడ్ కొలతలు పెట్టాడు అంతకుముందు అయితే వీడు ఇంత అత్త అన్నటప్పుడు కూర్చోబెట్టిండు ఒక నెల రోజులు ఇంట్లో కూర్చుండి వెళ్ళిపోవని చెప్పాను ఆ క్రమం లోపల కొంచెం దానికి అదవరదాకా ఏం చేస్తావు ఈ పని చేసుకో నీకు ఆ పోయేట ఖర్చులు పనికి వస్తాయనంటే ఇంటికా నుండి ఏం చేయాలనే ఉద్దేశంతో పోయాడు పోయిన చాలా ప్రమాదం జరిగింది ప్రమాదం ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఈ పైప్ లైన్ వేసేటప్పుడు అయితే కడ్డలు తీస్తారు కదా దానికి వాడు సేఫ్టీ పెట్టలేడు సేఫ్టీ పెట్టక గడ్డగులి ముగ్గురు చనిపోయినా ఒక ఆయన బీహార్ అయినా ఒక ఆయన బంగ్లాదేశ్ కావచ్చు ఒక ఆయన బంగ్లాదేశ్ ముగ్గురు ఒకసారి మరి ఇప్పుడు ఆయనకు ఆ నెల జీతం వచ్చిందా ఆ రోజు పనిచేసిన కూలి వచ్చింది అవి జీతం వచ్చినాయి వీళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అయితే ఇన్సూరెన్స్కి సంబంధించింది ఇప్పుడు అక్కడ కోర్టులో కేసు వేసారు కేసు వేసారు కాబట్టి ఆ కేసు తీర్పు ఏమొచ్చిందంటే ముగ్గురికి ఒక్కసారి అలా ముగ్గురు పేరు మీద ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈ బీహార్ వాళ్ళు సరిగ్గా స్టేట్మెంట్ పంపక పౌర పట్టాన్ని ఇవన్నీ సక్క పంపక వాళ్ళ ఇంట్లో గొడవ అన్నట్టు అంటే నాకు కావాలంటే నాకు కావాలని అత్త కూడలు అది కొంచెం లేట్ అయిపోయింది లేట్ అయిపోయిన తర్వాత అవి మొన్న అక్కడ నిజాముద్దీన్ అని ఉంటాడు ఆయన చూసుకుంటున్నంత ఆయన ఉంటుండే మొన్న వేరు చేసాను అత్తది ఒక 15-20 రోజులు అన్న విషయం నేను నాకు ఒక 7 రోజుల కింద అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది అప్పుడు నేను వచ్చింది ఇల్లు లేకపోయాను సొంతం కాదమ్మా సొంతదే ఇల్లు కట్టుకుందాం చిన్న ఉంది కదా అని ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకు బిడ్డ బిడ్డనా కొడుకు కూతురు బడికైంది ఇప్పుడు మరి ఎట్లా మీకు ఇల్లు గడవడం ఎట్లా మరి పరిస్థితి నువ్వేనా చూసుకోవాల్సింది అత్త మామలని పిల్లల్ని మీరు చేస్తూనే వెళ్తుందా ఎట్లా పోతుండరా పనికి పోతున్నా ఏం పని పోతాం వ్యవసాయం వ్యవసాయం ఏమన్నా చెప్పిండా అక్కడ బ్యాంకులలో ఏమన్నా డబ్బులు సేవ్ చేసుకుని ఉంటాడు కదా అంటే పెట్టుకుని ఉంటాడు అవన్నీ వచ్చినాయి ఖతార్ వెళ్ళి కష్టం చేస్తే తన పాత ఇంటి స్థానంలో కొత్త ఇల్లును కట్టాలన్న జగన్ రెడ్డి కలగానే మిగిలిపోయింది అంతేకాదు జగన్ రెడ్డి తల్లిదండ్రులు భార్య కూలీలుగా మారిపోయారు వారి జీవితాలను ఒక ప్రమాదం కుంగతీసింది వారికి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేట్టు ఖతార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది స్థానిక ప్రభుత్వాలు కూడా ఆదుకుంటే బాగుంటుందని మంచిదని వారు భావిస్తున్నారు.